జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసపెట్టి తన గురించి, అప్పట్లో జరిగిన ఓ ప్రచారం గురించి గుంటూరులో మాట్లాడారు. జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, అప్పట్లో ఓ ప్రచారం చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. తనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి గుండు కొట్టించారంటూ మొదలైన ప్రచారం పేపర్లకు కూడా ఎక్కిందన్నారు. అలా తన గురించి ప్రచారం చేసిన వారు ఎవరో కూడా తనకు తెలుసునన్నారు. అయితే ఓ రోజు తన చిన్నన్నయ్య నాగబాబు ఫోన్ చేసి, పరిటాల రవి నిన్ను ఎత్తుపోయారా తమ్ముడు అంటే నాకేం అర్థం కాలేదు, అసలు పరిటాల రవి ఎవరు అని ప్రశ్నించినట్లు చెప్పారు. అయితే ఈ ప్రచారం వెనుక ఉన్నవారు అప్పట్లో టీడీపీలోనే ఉన్నారని, కానీ అవన్నీ మనసులో పెట్టుకోకుండా 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. తనపై జరిగిన ప్రచారం చంద్రబాబు నాయుడికి తెలియకపోవచ్చునన్నారు. అయినా తనకు గుండు కొట్టించే పరిస్థితి వస్తే నేను ఊరుకుంటానా అని ప్రశ్నించారు. అప్పట్లో తనకు సినిమాలపై చిరాకు పుట్టి గుండు కొట్టించుకున్నట్లు తెలిపారు. మొన్న ఈ మధ్య గెడ్డం జుట్టు పెంచుకున్నానని కూడా గుర్తు చేశారు. అవన్నీ ఎందుకు చేశానన్నది అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందని వెల్లడించారు పవన్.